हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटीलू। मनम कोत्तिमीर पच्चड़ी चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। कोत्तिमीर पच्चड़ी तैयार चेयडानिकी कावाल्सिन पदार्थालु: कोत्तिमीर कट्ट पेद्ददि ఒకటి, ఎండిమిరపకాయలు 50 గ్రాములు, దినుసులు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు 25 గ్రాములు. ముందుగా చింతపండును వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 15, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్స్, ఎండిమిరపకాయలు 2, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. కొత్తిమీర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకొని 3 లేదా 4 సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్ లో ఎండిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండిమిరపకాయలను మరి నల్లగా కాకుండా దోరగా వేయించండి. ఎండిమిరపకాయలు ఈ విధంగా వేగాక వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగి ఆరబెట్టిన కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. కొత్తిమీర ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్ లో ఎండిమిరపకాయలు, ఫ్రై చేసుకున్న దినుసులు, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో చిన్నులపాయ రెబ్బలు, ఫ్రై చేసిన కొత్తిమీర, చింతపండు రసం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పచ్చడి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని మిక్సీ వేసుకోండి. పచ్చడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఎండిమిరపకాయలు, చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర పచ్చడి ఈ విధంగా రెడీ అవుతుంది. పచ్చడి చల్లారిన తర్వాత గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు రైస్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.